కల్ల వెంకటలక్ష్మి. నేను చదువుతున్నది 8వ తరగతి. మా ఊరు జడేరు. మాకు మెడిటేషన్ చెప్పడానికి వచ్చిన టీచర్స్ మహాలక్ష్మి మేడం గారు, గంగాదేవి మేడం గారు. వీళ్ళు మాకు ఎన్నో అనుభూతులు చెప్పారు. మొట్టమొదటిగా నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఒక దట్టమైన అడవికి వెళ్ళాను. ఆ అడవిలో చాలా తుప్పలు ఉండేవి. అక్కడ ఏ మొక్క నరకాలో ఏ మొక్క నరకకూడదో నేను బాగా గ్రహించుకుని తర్వాత మొక్కలను నేను నరికాను. నరికిన తరువాత అక్కడ నేను పూల మొక్కలు వేసుకున్నాను, పళ్ళ మొక్కలు వేసుకున్నాను. అట్లాగే నేను నీళ్ళు పోస్తూ ఉండగానే అవి నాకు పూలను పండ్లను అన్నిటినీ ఇచ్చాయి. నేను అట్లనే ఆస్వాదించాను. ముందుకు వెళుతున్న కొద్దికి నాకు ఒక ఉయ్యాల కనిపించింది. ఆ ఉయ్యాలని చూడగానే నాకు భయం వేసింది. మరి ఇంకేం పర్వాలేదు, ఎక్కి నా మీద కూర్చో, నేను ఉయ్యాలనే కదా ఊపుతాను అన్నది. ఆ తర్వాత ఉయ్యాల ఎక్కి కూర్చుంటే ఊపింది. ఆ ఉయ్యాల ఊగేసిన తర్వాత నేను దిగిపోయి ఇంకా వచ్చేసాను. వచ్చేసి ఒక 20 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఇలాంటి అనుభూతిని కలిగిందంటే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.